అయితే అగస్త్య పొన్నాల రాజీనామా చేస్తారు ఈ విధంగా అనేది నిజంగా షాకింగ్ న్యూస్ ఏ ఇప్పటివరకు అసలు దానికి సంబంధించిన వార్తలు కూడా రాలేదు బయటికి కానీ జనగామలో ముత్తిరెడ్డి సైడ్ అయిపోయి పల్లాకు ప్రచారం చేశారు కానీ ఇప్పటివరకు పార్టీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ మాత్రం ఆయనకి రాలేదు ఆ సీట్ని అలాగే పెండింగ్ లో పెట్టింది బిఆర్ఎస్ ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య సడన్ గా రాజీనామా చేయడం బిఆర్ఎస్ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని చెప్పడం ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి చూస్తే మీకేమనిపిస్తుంది అంటే బిఆర్ఎస్ కి ముందే ఒక ఏదైనా సంకేతం ఉండి ఉండొచ్చా పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని దానివల్లే ఇప్పటివరకు జనగామ సీట్ పెండింగ్ లో పెట్టినట్లుగా మనం ఏమైనా భావించాల్సి ఉంటుందా पुन्ना लक्ष्मय विषय में राजीनामा चेस्तारन्न एक्सपेक्ट एवरू चेयलेदु काबट्टी पुन्ना लक्ष्मय तो बीआरएस इप्पटिवरकु चर्चलु जरिपिंदा लेदा अने विषयंलो कूडा मनकु क्लारिटी लेदु पुन्नाल वास्तवानिकी मोदटि नुंचि कूडा बलमैन कांग्रेस वादी आयन कांग्रेस प्रिंसिपल्स कांग्रेस पार्टी पट्ल चाला विधेयतगा उंटारु कांग्रेस सिद्धांतानि चाला बलंगा विश्वसिस्तुंटारु पुन्ना लक्ष्मय लांटि नेता बीजेपी तीव्रंगा व्यतिरेकिस्तारु आयन ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో ఉన్న దానికన్నా కూడా నేషనల్ ఇష్యూస్ పైనే ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు ఆయన తన వాట్సాప్ లో కావచ్చు లేకపోతే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఉంటారు సో ఆయనకు కాంగ్రెస్ ఐడియాలజీ చాలా బలంగా బలమైన కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి బీజేపీ వైపు అయితే వెళ్ళే అవకాశం లేదు డెఫినెట్ గా కాంగ్రెస్ లేదా సెక్యులర్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఈ రెండు మాత్రమే ఆయన సిద్ధాంతాలకు కొంత అనుగుణంగా ఉండే పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు పార్టీలలో చేరాలనుకుంటే ఉన్న ఏకైక ఆప్షన్ బీఆర్ఎస్ మాత్రమే లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఆయన ఇష్టపడతారా లేదా అనేది తెలియదు సో బీఆర్ఎస్లో చేరితే బీఆర్ఎస్లో ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే జనగామ సీటు ఆయనకి ఇవ్వడం జనగామ సీటు ఆయనకిచ్చి ఇతర నాయకులందరినీ కూడా సర్ది చెప్పి ఆయనకు ఆయనను గెలిపించవలసిందిగా కోరే అవకాశం ఒకటి ఉంది ఒకవేళ బీఆర్ఎస్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆయనను చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి ఆయనతో చర్చలు జరిపి ఆయనను చేర్చుకుంటే కనుక అదొక ఆప్షన్గా ఉంది రెండో ఆప్షన్ పల్లాను ఆల్రెడీ ఇండైరెక్ట్గా ప్రకటించిన నేపథ్యంలో ఆల్రెడీ ముత్తిరెడ్డిని కన్విన్స్ చేసి పల్లాకు మద్దతు తెలపాలని చెప్పిన నేపథ్యంలో పల్లానే కంటిన్యూ చేసి పొన్నాల లక్ష్మయ్యను మద్దతు ఇవ్వండి మీరు పల్లాని గెలిపించండి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ పోస్టులలో ఎక్కడైనా మిమ్మల్ని అకామిడేట్ చేస్తాము అని ఒక గ్యారంటీ ఏదైనా బీఆర్ఎస్ ఇస్తే ఆ దిశగా ఆయన ఏమైనా ఆలోచించవచ్చు ఇవి ప్రస్తుతం మనకున్న మన ముందు కనబడుతున్న ప్రాబిలిటీస్ మాత్రమే దీంట్లో రాజకీయంగా బీఆర్ఎస్కి ఇంట్రెస్ట్ ఉండి పొన్నాలను చేర్చుకోవాలి తద్వారా జనగామ మాకు గెలవడం ఈజీ అవుతుంది అనే ఒక ఆలోచన ఉండి పొన్నాలను అవసరమైతే పార్లమెంటుకి పంపించడానికి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన ఎక్కడైనా అకామిడేట్ చేస్తామని చెప్పడము భువనగిరి లాంటి సీట్లలో ఎక్కడైనా అకామిడేట్ చేస్తామని చెప్పి తీసుకొని ఒకవేళ అలాంటి చర్చలు జరిగి జరిగితే మాత్రం ఒకవేళ ఆయన బీఆర్ఎస్కి వెళ్ళే ఆప్షన్ కనబడుతుంది లేదు అంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఆ ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి పొన్నాల సుముఖంగా ఉన్నారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది ఇవన్నీ కూడా పొన్నాల లక్ష్మయ్య స్పష్టత ఇచ్చే వరకు మాత్రం తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికి ఆయనకున్న ఆప్షన్స్ మీరు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ ఒకటే పొలిటికల్ పార్టీగా ఆప్షన్స్గా కనిపిస్తుంది లేదంటే ఇండిపెండెంట్గా ఆయన జనగామ సీటు వరకు ఈసారి పోటీ చేయాల్సిన పరిస్థితి ఏం